మున్నూరు కాపుల అభ్యున్నతి కోసం అన్ని విధాలుగా ధనవంతుగా సహకారం చేస్తానని ఆద్యా గోలీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ పేర్కొన్నారు. కత్లాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో జరిగిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంభీర్పూర్ మున్నూరు కాపులు ఆయనకు ఘనంగా సాదర స్వాగతం పలికారు. రైతు బిడ్డలైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలలో అనేక మంది యువకులు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, తనవంతుగా ఆద్యా గోలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఉంది అని డాక్టర్ గోలీ మోహన్ పేర్కొన్నారు. కత్లాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు సాధారణంగా స్వాగతం పలికారు. అనంతరం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ అనేక మంది యువతి యువకులకు మార్గదర్శకం చేయడంలో డాక్టర్ గోలీ మోహన్ ముందున్నారని, మున్నూరు కాపు కులస్తులను కూడా దీంట్లో భాగంగానే ప్రోత్సహిస్తూ రైతు బిడ్డలను ఆదుకునే బాధ్యత ఆయనపై ఉంది అని సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఆద్యా గోలీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలోని అన్ని వర్గాల యువతి యువకులను కాపాడుకోవడమే ముఖ్య లక్ష్యంగా వెళ్తున్నానని, అనేక కార్పొరేట్ కంపెనీలను తీసుకువచ్చి జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ రానున్న రోజుల్లో అన్ని విధాలుగా ఆదుకుంటారని పేర్కొన్నారు. కాగా వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులుగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న తనకు మద్దతు పలికి దీవించాలని ఈ సందర్భంగా కోరారు. కాగా డాక్టర్ గోలీ మోహన్ స్థానిక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనను మున్నూరు కాపులు ఘనంగా సత్కరించారు. మనకు మునూరు కాపే కాకుండా ఎవరైనా మనకు హెల్పింగ్ నేచర్ అనేది నాట్ ఫర్ ఎండ్, దాన్ని ఎప్పుడైనా చేసుకోవడానికి అవకాశం మన ఇస్తాంటుంది. కాబట్టి యువతైన మన చౌదరి అటువంటి మంత్రులు ఎవరైనా సరే వాళ్ళకు హెల్పింగ్ నేచర్ ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మన నరసింహస్వామి జాతర గురించి మొన్న మేము అడగడం జరిగింది. ఏదున్నా మన గుడికాడికి వెళ్ళి అక్కడ కొన్ని స్థిరస్థాయికి అతనికి నామస్మరణ ఎక్కడైతే గోలీ మోహన్ గారు అని ఒక సృష్టించేదా ఉండాలని అది ఒక కోరిక. ఎందుకంటే షార్ట్ టైంలో ఈరోజు 10,000 తీసుకుంటాం, 5,000 తీసుకుంటాం, అది పక్కన పెడితే అతను ఒక పేరు, ఎందుకంటే పేరు అతని గురించి కాకుండా ఒక నామ అక్కడ ఎదురే ఇక్కడ ఏమైనా మంచి చెడలు ఏమైనా మనకు కావాలనుకున్నా అంత ఒకసారి చూపిద్దాం. మనం చూపించి వాతన పూర్తి సహాయం సహకారాలతో మనం అందుకుందామని కోరిక. ఈరోజు మనం ఫిలోగానే ఇక్కడికి విచ్చేసినటువంటి అన్న గోలీ మోహన్ గారికి మన సంఘటన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి ఇక్కడికి వచ్చి మన సంఘం దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి మనకి ఎన్నో తెలియని విషయాలు తెలియజేయడం జరిగింది. మన యొక్క చరిత్ర గురించి కానీ మన యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా విషయాలు చెప్పారు వారు. మనకు యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఎలాంటి వెళ్ళిపోయినా చేస్తానన్నారు. దానికి మేము చాలా గర్విస్తున్నాం.
మీరు యువతను ముందు తీసుకోవాలని ఏదైతే ఉద్దేశంతో ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి, మన యొక్క కులాన్ని బలపరచాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క ఆలోచన, మీ యొక్క విజన్ ఏదైతే ఉందో అది మీరు దాన్ని మీరు ఏదైతే అనుకున్నారో మీరు కార్యసాధనలో మీరు లక్ష్యాన్ని చేరుకొని యువతకు మీరు అనుకున్న దేశాన్ని నిర్దేశం చేసి అభివృద్ధికి తోడ్పడాలని మీ యొక్క మీ రాజకీయానికి, మీ యొక్క రాజకీయ జీవితానికి, రాజకీయ భవిష్యత్తుకు మీ అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. వేములవాడ నియోజకవర్గం గంభీర్పురం గ్రామంలో ముండూరు కాపు కుల బంధువులు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఏదైతే యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, మనం కూడా అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్ళి ఆర్థిక స్తోమతను పెంపొంచుకున్న విధానాన్ని చూపాలని అటువంటి లక్ష్య సాధనలో ఈ వేములవాడ నియోజకవర్గం తిరుగుతున్నాను. నాకు వేలాది మంది యువత ఈరోజు అన్నం మీరు మాకు కావాలి, మాతను ఉండాలి అని నన్ను ఎంతో సాధారణంగా ఆహ్వానించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు నా మునూరు కాపు ముందు బిడ్డలుగా వీళ్ళు నన్ను పిలుచుకొని ఇక్కడికి నన్ను ఎంతో సాధారణంగా ఆప్యాయతతో ప్రేమతో వారందరూ కూడా ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. నేను కూడా మన అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఏదైతే యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, మనం కూడా అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్ళి ఆర్థిక స్తోమతను పెంపొంచుకునే విధానాన్ని చూపాలని అటువంటి లక్ష్య సాధనలో ఈ వేములవాడ నియోజకవర్గం తిరుగుతున్నాను. నాకు వేలాది మంది యువత ఈరోజు అన్నం మీరు మాకు కావాలి, మాతను ఉండాలి అని నన్ను ఎంతో సాధారణంగా ఆహ్వానించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు నా మునూరు కాపు ముందు బిడ్డలుగా వీళ్ళు నన్ను పిలుచుకొని ఇక్కడికి నన్ను ఎంతో సాధారణంగా ఆప్యాయతతో ప్రేమతో వారందరూ ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. నేను కూడా మన కులములందరికీ చెప్తున్న ఒకటి ఏంటంటే మనం ఎదగాలి, మనం ముందుండాలి, ఆర్థికంగా ఉండాలి, మన పిల్లలు కూడా అన్ని తల అన్ని రంగాలు ఉండాలని మీ అందరికి చూపిస్తూ నేను మీలో ఒకటిగా మీకోసం నేను ఉంటాను, మీ పిల్లలను నాకు ఇవ్వండి, వాళ్ళ భవిష్యత్తు నేను చూస్తాను. అదేవిధంగా మనం రైతులం కాబట్టి రైతులకు నూతన వంగడాలను ఇచ్చి మిమ్మల్ని ఆధునీకరణ వ్యవసాయం వైపు జరిపించే ప్రణాళిక నేను తీసుకొచ్చాను. దాన్ని ముందుగా మన రైతులందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని త్వరలోనే చేయబోతున్నాను. కాబట్టి నన్ను ఆశీర్వదించండి, ఈ వేములవాడ ఎమ్మెల్యేగా నన్ను మీ అందరూ కూడా గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను. ఉత్ర పౌత్రాభి ధనం ధాన్యం అశ్వసజో విగోరథం ప్రజానాం భవిష్మాదా ఆయుష్మంతం కరోతు మాం చంద్రభాం సూర్యభాం శ్రీ మహాలక్ష్మీముపస్మహే. ధనం అగ్యర్ధనం వాయుర్ధనం సుయోధనం వాసువా ధన విద్రో పురుషది వరణం ధనమాస్పదే షోడాశోపచార పూజాయాం దబావుహాం శ్రీ లక్ష్మణ స్వామి దేవతాభ్యో నమో నమః శోభామస్తో. ముదాజా హరాచక్రహ ప్రవిన్ భాంధు సత సంవత్సరే దీర్ఘామాయో.